ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వరుస జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏవైతే వల్లే వేస్తున్నారో మాట్లాడిన మాటలు ఎలా మాట్లాడుతున్నారో చెప్పిన అబద్ధాలే రిపీటెడ్గా కళ్ళు మూసుకొని కన్నారపకుండా చేయగలుగుతున్నారో ఈరోజు కూడా అందరూ గమనించారు ఒకే మాటను 100 సార్లు అంటే జనం దాన్ని నమ్మేస్తారనే గోబెల్స్ ఆయన ఫాలో అయిన ఇదే ఇప్పటికీ అదే తనను అధికారం లేక నిలిపిందని ముందు 9 ఏళ్ళైనా తర్వాత మరోసారి 5 ఏళ్ళైనా ఇప్పుడు అదే మళ్ళీ అధికారం లేక తనను తెస్తుందనే భ్రమలోనే ఆయన కొట్టుకుంటూ అది చాదస్తం స్థాయికి సెనిలిటీ ఆ స్థాయికి చేరిన దశలో మాట్లాడినవి మాట్లాడుతూ ఒక రకంగా తన ఆభాస పాలవుతున్నారు అట్ ది సేమ్ టైం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు సంవత్సరమైంది మా ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అంతకుముందు పార్టీ పెట్టబడినప్పటి నుంచి 11 నుంచి పార్టీ ఎలా పోరాడుతూ వచ్చింది ఇష్యూస్ మీద అలాగే 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా కేవలం ఇష్యూస్ ఏముంటే వాటి మీదనే మా పార్టీ ఎలా పోరాడుతూ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోరాటాలు నడుపుతూ వచ్చారో ప్రత్యక్ష పోరాటాలు అందరూ గమనించారు దాని ఫలితమే ఆయన నిబద్ధత కలిగిన నాయకుడని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కలిగిన నాయకుడని అబద్ధాలు చెప్పరని తాను చెప్పిన మాట మీద ఖచ్చితంగా నిలబడతారు ఇది చేయలేను అంటే అది దాని జోలికి పోరని ఇవన్నీ జనం విశ్వసించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చీకొట్టి ఆ పార్టీని పూర్తిగా మట్టిలో కలిపి అత్యధిక మెజారిటీ 175 సీట్లలో 151 సీట్లు మాకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు ఇది గతం హిస్టరీ 10 ఏళ్ల క్రితంది అయితే మర్చిపోయామనుకోవచ్చు కరెక్ట్ సంవత్సరం 7 ఏళ్ల క్రితం అంటే అప్పట్లో 15 ఏళ్ళు 13 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పటికీ 16 ఏళ్ళు 14 నుంచి అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిండొచ్చు ఎవరెవరైతే అప్పుడు ఇంజనీరింగ్ చదువు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరెవరైతే అప్పుడు గుండె సర్జరీలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లుల దగ్గర నుంచి వాళ్ళంతా చాలామంది 80-90% ఇప్పటికీ జీవించే ఉంటారు ఓ తరం ఏమైపోలేదు ఆయన వెళ్ళి మేము వచ్చి సంవత్సరమే అయింది మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 కోట్ల పై చీలకు జనాభా మొత్తం ఏడాదిలోనే ఏడాది క్రితం జరిగినవి మర్చిపోయేంత అజ్ఞానులని మతిమరుపు ఉన్నోళ్ళని ఆయన నమ్మకం చూస్తుంటే ఒక పక్క ఆశ్చర్యం కలుగుతుంది ఇంకో పక్క దిగ్భ్రాంతి కలుగుతుంది అందులోనూ ఎలాంటి రాష్ట్రం మంది పొలిటికల్గా హైలీ వైబ్రెంట్ అంటే ఎప్పటికప్పుడు పరిశీలించేది ఏదో డల్గా ఉండి మాకెందుకులే రాజకీయం అనుకునే వాళ్ళు కాదు ఇక్కడి ప్రజలు తెలుగు ప్రజలు ఓవరాల్గా మన రాష్ట్రమే కాదు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి దాని మీద చర్చ జరుగుతుంది ఈకపిస్తారు చెరిపిస్తారు చర్చలు జరుగుతుంటాయి ఒపీనియన్స్ మారుతుంటాయి డైనమిక్గా ఉండే పొలిటికల్ సిచ్యువేషన్ ఇలాంటి చోట కూడా ఆయన ప్రభలో పెట్టగలము అది కూడా ఏడాది తిరక్కముంది అంటే ఏడాది అది 3 నెలల నుంచే మొదలుపెట్టారు మా గవర్నమెంట్ వచ్చిన 2-3 నెలల నుంచే నిజంగా మతిమరుపు జనానికి కాదు ఆయనకే ఏదో అయింది ఆయన తలలోనే ఏదో పూర్తి ఎక్కడో
పాతవి ఉన్నాయి తను ఎంత లీడర్ తను చెప్తే జనం నమ్ముతారు అనుకున్నాడు తప్ప దాని నుంచి బయటపడలేదేమో అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా పాపం ఆయన దురదృష్టం ఏమో ఆయన కొడుకు ఆయన యువకుడు నవ యువకుడు ఆయన కొంచెం అలర్ట్గా ఉండాలి కళ్ళ ముందు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి సరదాగా ప్రజలు ఆయన పట్టం గట్ల లెక్కలేనన్ని సార్లు నిరవధిక దీక్షలు చేశాడు ఇష్యూస్ మీద పర్టికులర్ ఇష్యూ మీద ఊరికి అవినీతేనో లేకుంటే ఇంకోటేనో ఏదో వేగ్గా కాదు ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రజలకు సంబంధించిన సమస్య అనుకున్న చోట సమైక్య రాష్ట్రం కోసం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆఖరికి పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లాలి సత్య ఇక్కడ ప్రజలకు గుర్తుంటుంది గుంటూరులోనే ఆయన్ను ఎంత అన్యాయంగా లే పెద్దరాత్రి తీసుకెళ్లారు పోలీసులు ఏది మోడీ గారు అప్పుడు వస్తున్నారు ఆయన వచ్చే టైంకి ఈయన ఉంటే సమైక్య రాష్ట్రం కోసం ఇది అవుతుంది ఎట్లే పట్టుకెళ్ళారు నేను రాష్ట్రం మర్చిపోలేదు నువ్వు ఏ రోజన పోరాటం చేసినావా ఏ రోజన ఎక్కడన్నా కూర్చున్నారా మీ దీక్షలేండి మీ ఇదేంటి ప్రజలట్లు మీ నిబద్ధత ఏంటి ఈయన ఒక రకం అయితే ఈయన కొడుకు ఆయన ఇప్పటికే 80 ఏళ్ళు అయినట్టున్నాయి ఊరికి ఒక ట్వీట్ పెట్టుకునేది దాంట్లో ట్విట్టర్లో ఒకటి కొట్టడం కామెంట్ ఏ పేరున్నానండి ఎస్ సంవత్సరంలో మాకున్నాయి రికార్డు మొన్న ఎవరో ఒక ఛానల్ అదే వాళ్ళ గొట్టం ఛానల్ దాంట్లో వరుస పెట్టి చదువుతున్నారు వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ ఇది నిజం పెట్టాం గర్వంగా పెట్టుకున్నాం ఎందుకంటే తొలిసారి ప్రజల పక్షాన నిలబడడం అంటే ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అంటే ఎట్లుంటాడు అలాంటి నాయకుడు ఉంటే పాలన ఎలా ఉంటుంది ప్రజలకు ఎలాంటి రక్షణ దొరుకుతుంది ఎలాంటి భద్రత దొరుకుతుంది అని చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే గర్వంగా పెట్టుకున్నాం ఏ భీమా దేవుడికి చంద్రన్న భీమా చంద్రన్న అంగోటి మరుగుదొడ్లు ఇట్లాంటివి పెట్టుకోవడం కాదు ఖచ్చితంగా ఆయన పేరు అనేది ఒక ఉత్తేజం ప్రజల్నే ఉత్తేజితం చేస్తుంది ఆయన చనిపోతేనే వందలాది గుండెలు ఆగిపోయినాయి అలాంటి నాయకుడు ఆయన ఆయన నుంచి స్ఫూర్తి మాకు మా పార్టీకి అందువల్ల పెట్టాం మీరు అనడంలోనే మీరు వెకిలిగా అనబోయినా తెలియకుండానే పొదల సంఖ్యలో పథకాలు చదువుతూ పోయారు అవన్నీ వాస్తవం కాదా అని అడుగుతున్నాం ఏడాదిలోనే బహుశా దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 90% కాదు దాదాపు 100% కొన్ని ఇంప్లిమెంటేషన్లో ఉండడము కొన్ని ఇంకా ప్లానింగ్లో పథక పెద్ద పథకాలు లాంటివి ప్రాజెక్టు లాంటివి అయితే ఉండడం వదిలేస్తే మిగిలినవన్నీ పూర్తి చేసిన ఘన చరిత్ర ఎక్కడా లేదు ప్రపంచంలో లేదని కూడా గర్వంగా చెప్పుకుంటాం ఆ పథకాలన్నీ చదవడానికి నేను నోరు గుక్క తిరగల యాంకర్ ఎవరు అతనికి మా మాట్లాడే అతనికి పేరు పథకం పేరు చెప్తే కళ్ళు మూసుకునేది అవినీతి పథకం పేరు చెప్తే కళ్ళు చూసుకునే అవినీతి ఏదైతే వాళ్ళు అవినీతి ఇంతకుముందు చేశారో కేవలం అవినీతి కోసమే పథకాలు ఎట్లా పెట్టారో అవినీతికి అవకాశం లేని కాదు ఏ అవకాశం ఉన్నా లేకపోయినా ప్రతి దాంట్లో నుంచి పిండినారో పిండి పిండి ఒక్క అసెట్ క్రియేట్ కాకుండా ఒక్క ఆస్తి క్రియేట్ కాకుండా ఉత్పాదకత పెరగకుండా ప్రజల జీవన స్థాయి మెరుగుపడకుండా పోతూ పోతూ 5 ఏళ్లలో 2014లో 90,000 కోట్లు ఉన్న అప్పును 2,54,000 కోట్లు ఇంకో చక్కటి 2,60,000 కోట్లు అనుకోవచ్చు అప్పు పెట్టి ఇది కాక 60,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అంటే 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఒక 20,000 కోట్ల దాకా పవర్ కరెంటుకు సంబంధించిన డిస్కౌంట్లకు ఇవ్వాల్సింది మొత్తం 60,000 కోట్లు అవి జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వంగా అప్పచెప్పి ఈ పెద్ద ఆయన రిటైర్ అయి పక్కకు పోయినారు అది మీ చరిత్ర మా చరిత్ర ఈ సంవత్సరంలో ఏం చేశామనేది 30 లక్షల నుంచి 45 లక్షల కుటుంబాల దాకా అన్ని వర్గాలు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరు యోని కదిలించినా చెప్తారు గర్వంగా చెప్తాం ఒక రైతు భరోసాలోనే 13 నెలల్లో 10,400 కోట్లు మేము పే చేశాం మీ మొహానికి అదేది మన మీ రుణమాఫీ మీరు గొప్పగా చెప్పుకొని 2014లో వచ్చిన రుణమాఫీ మీ మొత్తం 5 ఏళ్లలో చచ్చి చెడి 15,000 కోట్లు
మీరు పే చేసింది 87000 కోట్లు పే చేయాల్సిన రుణమాఫీ బంగారంతో సహా మీ ఇంటికి వస్తాది అమ్మా అని అందరిని ఊరించి ఓటేయించుకొని మోసం చేసి 5 ఏళ్లలో మీరు పే చేసింది 15000 కోట్లు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంవత్సరంలోనే 13 నెలల్లోనే 10200 కోట్లు పే చేశారు ఇంకా చెప్తాం కోవిడ్ ప్రపంచమంతా కునారిల్లిపోయింది ఆర్థిక వ్యవస్థలన్నీ మొత్తం ఇదైపోయాయి దేశం ఎట్లుందో అందరం చూస్తున్నాం కేంద్రం ప్రకటించిన లక్షల కోట్లల్లో కూడా చాలా వరకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్లు లేవు ఎస్ గర్వంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిన సందర్భంలో గత 4-5 నెలల్లోనే 28000 కోట్ల పైగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అండర్ డిఫరెంట్ స్కీమ్స్ ప్రజల చేతికి అందించారు తల్లుల చేతికి అందించారు